హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ తేజస్విని, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్, సికింద్రాబాద్. ఇవాళ నేను మీకు ఐవీఎఫ్ ఇన్విట్రో ఫర్టిలైజేషన్ ఎలాంటి వాళ్ళకి సజెస్ట్ చేయబడుతుందో చెప్తున్నాను అన్నమాట. సో ఐవీఎఫ్ అనే పద్ధతిలో మనము ఆడవాళ్ళలో ఫాలికల్స్ నుంచి ఊసైట్స్ అంటే ఎగ్స్ అనేవి కలెక్ట్ చేసి వాటిని బయట కల్చర్ మీడియంలో స్పెర్మ్స్ తోటి మిక్స్ చేసి ఎంబ్రియో ఫార్మేషన్ అనేది చేయడం జరుగుతుందన్నమాట. ఈ ప్రాసెస్ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రాని వాళ్ళకి అండ్ స్పెసిఫిక్ ఇండికేషన్స్ అంటే దానికి కొన్ని కారణాలు కల వాళ్ళకి సజెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ట్యూబల్ ఫ్యాక్టర్ అంటే ఆల్రెడీ ట్యూబ్స్లో ఏదన్నా ఇష్యూ ఉన్నప్పుడు, ట్యూబ్స్లో అబ్స్ట్రక్షన్ ఉన్న వాళ్ళకి, లేకపోతే ట్యూబ్స్ ఆపరేషన్ అయిపోయి ట్యూబ్స్ క్లోజ్డ్ ఉన్న వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు ఐవీఎఫ్ అనే ప్రాసెస్ సజెస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఎండోమెట్రియోసిస్, ఎండోమెట్రియోసిస్ అంటే గర్భసంచిలో ఉన్న పొర గర్భసంచిలో ఉండాల్సిన ప్లేస్లో కాకుండా వేరే ప్రాంతాల్లో డెవలప్ అవ్వడం అనేదాన్ని ఎండోమెట్రియోసిస్ అంటారు. ఈ ఎండోమెట్రియోసిస్ వల్ల చాలా ఎఫెక్ట్స్ ఉంటాయన్నమాట. సో ప్రెగ్నెన్సీ కలగకుండా ఉండడానికి ఇట్ హ్యాస్ అన్ ఇంపాక్ట్ ఆన్ ద ఎగ్ క్వాలిటీ మీద కావచ్చు, ఎంబ్రియో మీద కావచ్చు, ఎండోమెట్రియం మీద కావచ్చు, స్పెర్మ్ మీద కావచ్చు, మల్టిపుల్ ప్లేసెస్లో దీని ఎఫెక్ట్ వల్ల ప్రెగ్నెన్సీ అనేది రాకపోవడం న్యాచురల్గా జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఇలాంటి ఎండోమెట్రియోసిస్ సమస్య సివియర్గా ఉన్నప్పుడు కూడా ఐవీఎఫ్ ద్వారా వాళ్లకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ బెటర్గా ఉంటాయన్నమాట. దీంతోపాటు అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటే అన్నీ నార్మల్గానే ఉన్నప్పుడు, ఇప్పుడు మనం ఇన్వెస్టిగేషన్స్ చేసినప్పుడు మగవాళ్ళలో సెమెన్ అనాలిసిస్ నార్మల్గా ఉంది, ఆడవాళ్ళలో ఫాలికల్ అనేది పెరుగుతూ ఉంది, ఫాలికల్ అనేది రప్చర్ అవుతూ ఉంది అంటే ఎగ్ విడుదల అవుతున్నట్టు సైన్స్ ఉన్నాయి అన్నప్పుడు, అండ్ ట్యూబ్స్ కూడా ట్యూబ్ టెస్ట్లో ఓపెన్ ఉన్నాయి. సో ఇలా మనం బేసిక్ టెస్ట్లో చేసినప్పుడు అన్నీ నార్మల్గానే ఉంది అయినా ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నప్పుడు దాన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటారన్నమాట. సో ఇలాంటి వాళ్ళకు కూడా చిన్న పద్ధతుల ద్వారా ప్రెగ్నెన్సీ రావట్లేదు, ఐయుఐ ద్వారా రావట్లేదు అన్నప్పుడు ఐవీఎఫ్ అనే ప్రాసెస్ సజెస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. దీంతోపాటు అనోవులేటరీ ఇన్ఫర్టిలిటీ అంటే పీసీఓడి లాంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు, మల్టిపుల్ సైకిల్స్ మెడిసిన్స్ ట్రై చేశాక కూడా రాలేదు, అండ్ గొండెడ్రోపిన్ ఇంజెక్షన్స్ కూడా వాడాక, లాప్రోస్కోపీ అయ్యాక కూడా ఇంకా ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్న వాళ్ళకి ఐవీఎఫ్ అనే ప్రాసెస్ సజెస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. దీంతోపాటు మెయిన్గా మేల్స్లో అంటే మగవాళ్ళలో మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ, వీర్యకణాల రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా ఐవీఎఫ్ పద్ధతి ద్వారా వాళ్లకు ప్రెగ్నెన్సీ అనేది పాసిబుల్ అన్నమాట. సో ఈ స్పెసిఫిక్ ఇండికేషన్స్ ఉన్నవాళ్ళు, స్పెసిఫిక్ కారణాలు ఉన్నవాళ్ళు ఈ కరెక్ట్ ట్రీట్మెంట్ని యూటిలైజ్ చేసుకొని ప్లాన్ చేయడం ద్వారా ప్రెగ్నెన్సీని ఎన్హాన్స్ చేసుకోవడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.